కురుబల ఆధ్వర్యములో 535వ భక్త కనకదాసు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భక్త కనకదాసు 535వ జయంతి వేడుకలు కురుబ సంఘం నాయకుడు సామకోటి ఆదినారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా కురుబ నాయకులు రాష్ట్ర మాజీ కురుబ కార్పొరేషన్ చైర్పర్సన్ సవితమ్మ, పెనుగొండ మాజీ శాసనసభ్యులు బీకే పార్థసారథి, వైసీపీ నాయకులు ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, కెటి శ్రీధర్, కురుబ సంఘం నాయకులు, జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన కురుబ బాంధవుల మధ్య పుట్టపర్తిలోని సత్యమ్మ దేవాలయం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. సభకు తరలి వచ్చిన నా కురుబ కులస్తులకు పేరు పేరున అందరికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. జిల్లా నలుమూలల నుంచి మన ఉమ్మడి జిల్లా అనంతపురం సంఘ సభ్యులు కూడా వచ్చినందుకు, ఈ సంఘాన్ని బలపరిచినందుకు కూడా చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన కురుబ కులం అనంతపురం ఉమ్మడి జిల్లాలో పోలిస్తే నూతనంగా ఏర్పడినటువంటి సత్యసాయి జిల్లాలో కనకదాస భక్త కనకదాస 535వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కురుబకుల సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కనకదాస జయంతి ఉత్సవాలని జయప్రదం చేయడం జరిగింది. గతంలో ఎన్నో సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నప్పుడు అదే ఉత్సాహంతో ఈరోజు మేము అనుకున్న దానికంటే ఎక్కువ రీతిలో జనాలు వచ్చి కురుబ సోదరులంతా ఈ సభను ఈ ర్యాలీని విజయవంతం చేసినారు. జిల్లాలో ఉన్న కురుబ సోదరి సోదరులు మనరారా, మా జీవితాంతం మీకందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఈ నూతనంగా ఏర్పడే కమిటీ కూడా ఈ సత్యసాయి జిల్లాలో ప్రతి మండలంలో కూడా పర్యటిస్తాం. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉంటాం. ఎక్కడైనా